నేచురల్ సైన్స్ టేబుల్ యూస్ చేసి మనము యాంగిల్స్ ఎలా క్యాల్కులేట్ చేయాలో చూద్దాం మనము ఈ నేచురల్ సైన్ టేబుల్ని మీరు గమనించండి ఇలా వర్టికల్గా ఉన్నవన్నిటినీ కూడా డిగ్రీస్గా తీసుకోవాలి వర్టికల్లో ఉన్న వాటిని డిగ్రీస్లో తీసుకోవాలి ఇలా హారిజాంటల్గా ఉన్న వాటన్నిటిని మనం మినిట్స్లో తీసుకోవాలి ఇక్కడ మీన్ డిఫరెన్స్ ఉంది ఈ మీన్ డిఫరెన్స్ ఎలా యాడ్ చేయాలని మనము ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం మనకి మామూలుగా సైన్లో కానీ కాస్ టెన్లో కానీ జీరో డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ ఇవి మనకి డైరెక్ట్గా ఉంటాయి వాల్యూస్ అలా కాకుండా సైన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ థర్టీ మినిట్స్ ఉన్నప్పుడు కానీ లేదా సైన్ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ థర్టీ నైన్ మినిట్స్ ఇలా ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం సైన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ థర్టీ మినిట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం సైన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ థర్టీ మినిట్స్కి సో ఫస్ట్ మనం ఫిఫ్టీన్ డిగ్రీస్ ఉంది సో డిగ్రీస్లో ఎక్కడ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఉందో అక్కడ చూడండి ఇక్కడ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఉంది నెక్స్ట్ థర్టీ మినిట్స్ ఉంది థర్టీ మినిట్స్ ఎక్కడ ఉంది మనకి ఇక్కడ ఉంది సో ఈ ఫిఫ్టీన్ డిగ్రీస్ థర్టీ మినిట్స్ దగ్గర వాల్యూ ఉందో నోట్ చేసుకోండి టూ సిక్స్ సెవెన్ టూ దీనికి స్టార్టింగ్లో పాయింట్ ఉంది ఈ పాయింట్ అన్నిటికీ అప్లై చేయాలి సో ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి దీనికి పాయింట్ పెట్టుకోవాలి అంటే జీరో పాయింట్ టూ సిక్స్ సెవెన్ టూ సో సైన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ థర్టీ మినిట్స్ వాల్యూ ఎంత అంటే జీరో పాయింట్ టూ సిక్స్ సెవెన్ టూ ఇక్కడ మనకి మీన్ డిఫరెన్స్ ఎందుకు ఉంది ఎందుకు ఎప్పుడు యాడ్ చేయాలి ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం సైన్ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ థర్టీ నైన్ మినిట్స్ ఎలా క్యాలిక్యులేట్ చాలా చూద్దాం డిగ్రీస్లో ట్వంటీ ఎయిట్ మినిట్ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ ఎక్కడ ఉందో నోట్ చేసుకుందాం ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ ఇక్కడ ఉంది నెక్స్ట్ మనకి థర్టీ నైన్ మినిట్స్ కావాలి ఇక్కడ థర్టీ నైన్ మినిట్స్ లేదు థర్టీ నైన్ మినిట్స్ కంటే తక్కువ ఏముంది మనకి ఇక్కడ థర్టీ సిక్స్ మినిట్స్ ఉంది సో థర్టీ సిక్స్ మినిట్స్కి ట్వంటీ ఎయిట్ డిగ్రీస్కి ఇంటర్సెక్టింగ్ ప్లేస్లో ఏ ఉందో ఆ వాల్యూ నోట్ చేసుకోండి ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ముందు పాయింట్ ఉన్నప్పుడు ఆ పాయింట్ ప్రతి వాల్యూకి అప్లై చేయాలి సో జీరో పాయింట్ ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ సో సైన్ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ థర్టీ సిక్స్ మినిట్స్కి వాల్యూ ఎంత ఉంది అంటే మనకి జీరో పాయింట్ ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ మనకి థర్టీ నైన్ మినిట్స్ కావాలంటే మనకి ఇంకా త్రీ మినిట్స్ కావాలి ఈ త్రీ మినిట్స్ ని మెయిన్ డిఫరెన్స్లోంచి తీసుకోవాలి ఈ త్రీ మినిట్స్ మీన్ డిఫరెన్స్ ఎంత ఉంది మనకి ఇక్కడ అంటే ఎయిట్ ఉంది ఆ ఎయిట్ ఇక్కడ యాడ్ చేద్దాం అంటే జీరో పాయింట్ జీరో 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 లాగా ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫిఫ్టీన్ వస్తుంది మనకి నైన్ సో జీరో పాయింట్ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ సో సైన్ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ థర్టీ నైన్ మినిట్స్ ఎంత అంటే మనకి జీరో పాయింట్ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇంకొక ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ సైన్ టెన్ డిగ్రీస్ అండ్ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ అనుకుందాం సో ఇక్కడ టెన్ డిగ్రీస్ ఎక్కడ ఉంది మనకి నోట్ చేసుకోండి టెన్ డిగ్రీస్ నెక్స్ట్ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ కావాలి ఇక్కడ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ లేదు ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ ఏ ఉంది టెన్ డిగ్రీస్ ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ దగ్గర మనకి ఇంటర్సెక్టింగ్ ప్లేస్లో మనకి ఎంత ఉంది వన్ ఎయిట్ నైన్ వన్ ప్రతిదానికి ముందు పాయింట్ ఉంటుంది సో పాయింట్ అలాగే పెట్టుకోవాలి జీరో పాయింట్ వన్ ఎయిట్ నైన్ వన్ అంటే ఇక్కడ సైన్ టెన్ డిగ్రీస్ ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ వాల్యూ ఇది మనకి ఇంకా టూ మినిట్స్ కావాలి ఈ టూ మినిట్స్ని మెయిన్ డిఫరెన్స్లోంచి తీసుకొని యాడ్ చేయాలి మెయిన్ డిఫరెన్స్లో మనకి ఎంత ఉంది అంటే ఇక్కడ సిక్స్ ఉంది సో ఇక్కడ సిక్స్ యాడ్ చేసి మనకి ఎంత వస్తుందంటే జీరో పాయింట్ వన్ వన్ ఎయిట్ నైన్ సెవెన్ సో సైన్ టెన్ డిగ్రీస్ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ ఎంత అంటే మనకి జీరో పాయింట్ వన్ ఎయిట్ నైన్ సెవెన్ వాల్యూస్ ఈ విధంగా సైన్ లో మనం ఏ వాల్యూ అయినా యాడ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అలాగే మీన్ డిఫరెన్స్ లో వాల్యూని ఎప్పుడు కూడా ఈ వాల్యూకి యాడ్ చేయాలి సో మీన్ డిఫరెన్స్ ని యాడ్ చేయాలి ఈ వాల్యూని కూడా యాడ్ చేయాలి